అమ్మయ్య బాబు దొరికేశాడా? ఊరంతా షికార్లు కొట్టొచ్చి ఇక్కడ తేలాడు. నా బంగారం రా నాన్న, అమ్మ నాన్న నీకోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకు? అక్కర్లేదు, అమ్మ నాన్న ఇక్కడ రమ్మనే మా జాని గడితో కారు పంపించాను. అప్పటి వరకు నాతో ఉండే. నేను ఇచ్చిన బజరంగ బలి తాయతి ఇంకా నీ దగ్గర ఉందా? ఆ హనుమంతుడే ఇప్పటి వరకు నేను రక్షించుంటాడు. నాకు తెలుసులే, ఆయన నీకు పెద్ద బాడీగార్డ్. ఎవర్రా మీరు? బాబునిచ్చే. ఓహో, మీరు కూడా యువరాజు కోసమే వచ్చారా? బాబు వీళ్ళ సైడ్ కోసేద్దామా? ముందు ఎవరిది కోద్దామో చెప్పు. ఓకే, బాబునే చేస్తావా? అయిపోయింది తీసుకోండి. వాడి చేతిలో ఉంటే బాబు ప్రాణాలకే ప్రమాదం. రండి. హలో బ్రదర్, ఆ సంగతి ఏంటి? ఓహో, నువ్వు ఒకడు ఉన్నావు కదా. పసిపిల్లాడు కావాల్సి వచ్చాడరా నీకు? పోతులాగున్నారు, బాబునే చేయేస్తారా? చెప్పరా, బాబును కిడ్నాప్ చేయమని ఎవరు పంపించారు? చెప్పు. అరే బాబుని శివాజీకి ఇచ్చాను, వాళ్ళు లోపలే ఉండుంటాడు, నాతో రండి. శివాజీ, కిందకి దిగుతావా, నన్ను పైకి రమ్మంటావా? వద్దు, నన్ను పట్టుకోవాలని ప్రయత్నించారా? బాబు ప్రాణాలకే ప్రమాదం. నీకేదైనా పగుంటే నా మీద తిప్పుకోరా, కావాలంటే నా ప్రాణం తీసుకోరా. కానీ ఆ పశువాడు నీకేం ద్రోహం చేశాడరా? వీడు పుట్టడమే నాకు తెలిసిన పెద్ద ద్రోహం. బాబు ఏం చేయదు, ప్లీజ్ నా బాబు ఏం చేయదు. వాడిని తీసుకుని కిందకి రా,
ఎవరన్నా పైకి వచ్చారో నువ్వు ఈ ద్రోహం చేయడానికి కారణం డబ్బేగా నీకెంత కావాలంటే అంత తీసుకోరా కావాలంటే మా ఆస్తి మొత్తం తీసుకో మీకు బాబు ముఖ్యమా డబ్బు ముఖ్యమా అని తెలిసింది మీరు కాదు నేను శివాజీ బాబుని ఏం చేయదు నా బాబుని ఏం చేయదు నీకు దండం పెడతాను ఆదరించి ఆశ్రయించిన నా తమ్ముడు నాకు నా బిడ్డకి ద్రోహం చేశాడు. ఏ బంధుత్వం లేకుండానే నువ్వు నా బిడ్డను కాపాడావు. ఇందులో నేను చేసిందేమో సార్, నన్ను బాబుని కాపాడింది ఆ నోర్లేని జంతువే. నిజమే, బాబుని నాకు అప్పగించిన వాళ్ళకి 5 లక్షలు ఇస్తాను ప్రామిస్ చేశాను. ఆ మాట ప్రకారం 5 లక్షలు నీకే ఇస్తాను. మేనేజర్ అబ్బాబే వద్దు సార్, మీ బాబుని మీ దగ్గర చేర్చాను, ఆ తృప్తి చాలు. తెప్పించుకుంటారా పశువా? ఏంటి ఈ బోన్లో లాక్కొస్తున్నారు? ఇది స్పెషల్ జంతువు అమ్మా. మీ బిడ్డను మీకు దూరం చేసేందుకు మమ్మల్ని క్షమించండి. ఇన్నాళ్ళు చిల్లర దొంగతనాలు చేస్తూ చిల్లరగా తిరిగేవాళ్ళం. డబ్బా చూపించి మీ బిడ్డను కిడ్నాప్ చేయమన్నది ఈ జంతువే. బయట ప్రపంచంలో హాయిగా తిరగాల్సిన జంతువులు బోన్లో ఉంటున్నాయి. బోన్లో ఉండాల్సిన ఈ జంతువు బయట తిరుగుతుందని బోన్లో పెట్టాం. దొంగవదవలైనా మంచి మాట చెప్పారు సార్. మీరిద్దాం అనుకున్న డబ్బుని సర్కస్ వాళ్ళకిచ్చి బాబును రక్షించిన గొర్రెలని మిగతా జంతువుల్ని స్వేచ్ఛగా వదిలే. వెరీ గుడ్ సార్. మేనేజర్ సార్, సర్కస్ వాళ్ళతో మీరే ఈ విషయం మాట్లాడండి. అలాగే సార్. సార్ మీరు పర్మిషన్ ఇస్తే మా జైలుకి మేము వెళ్తాం. మా చేత ఇన్ని ఫీస్ చేయించిన బాబుని ఒక్కసారి ముద్దు పెట్టుకుంటాం. అల్లుడు నిన్ను పొరపాటు కిడ్నాప్ చేశాం, నువ్వు మాకు సమ్మర్ కట్టింగ్ చేశావు. మర్చిపోకదు. మేము నీకు పిల్లనిచ్చిన మామయ్యం కాదు, దేవుడిచ్చిన మామయ్యం. మమ్మల్ని మర్చిపోకే. నా మామూలు నాకు ఇచ్చేస్తే హ్యాపీగా జైలుకెళ్తాం. ఇవ్వబా. ఇప్పుడు నాకు తృప్తిగా ఉందిరా. ఇందమ్మా. బాబురా, నన్ను మాత్రం మర్చిపోకే. అరే ఏంటి బాబు ఇది? ఆ బజరంగ బలి. ఏయ్, నేను ఇచ్చిన తాయత్తు నాకే ఇచ్చేస్తున్నావా? వద్దు, అది నీ దగ్గరే ఉంచుకో. ఒక్క ఊపులో సముద్రాన్ని దూకిన హనుమంతుడు నీతోనే ఉండాలి. నువ్వు రాంబాణలా ముందుకు దూసుకుపోవాలి. ఓకే. బాబు తీసుకోండి. అప్పుడప్పుడేంటి సార్, రోజు రావాల్సిందే. బాబుని రోజుకొకసారైనా చూడండి, నాకు నిద్ర పడుతుంది.